హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ఛానల్ ఈరోజు వీడియోలో దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దోసకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూద్దాం చిన్న గ్లాస్ కందిపప్పు పావు కిలో దోసకాయ పచ్చిమిర్చి పది చింతపండు కొంచెం ఆనియన్ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు టమాటా రెండు ఎండుమిర్చి రెండు పసుపు దోసకాయ పై చెక్కు తీసేసి గింజలు తీసేసి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కందిపప్పు ఒకసారి కడిగి పావు టీ స్పూన్ పసుపు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి టమాటా చింతపండు కొంచెంగా వేసుకోవాలి దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెంగా వేసుకోవాలి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి ఎనుపుకోవడానికి ఈజీగా ఉంటుందని మీరు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ రావాలి ఈ పప్పు దోసకాయ ముక్కల్ని లైట్గా ఎనుపుకుంటే సరిపోతుందండి పేస్ట్ లాగా చేసుకోకూడదు ఈ విధంగా ఎనుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను మినపప్పు పావు టీ స్పూను వేసుకోవాలి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇవంతా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయింది కొంచెం ఇంగు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ముందుగా పెట్టుకున్న పప్పు వేసి కలుపుకోవాలి హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నానండి మీకు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ పప్పు చాలా సులభంగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి అంత టేస్టీగా కూడా ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి